Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి పేర్ని నానిపాయ హత్యాయత్నం. అసలేం జరిగిందంటే, రాష్ట్ర సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపాయ హత్యాయత్నం ఏపీలో సంచలనం రేపుతోంది. మంత్రి పేర్ని నానిపాయ నాగేశ్వరరావు అనే మేస్త్రి పదునైన తాపీతో దాడికి యత్నించాడు. అయితే మంత్రి అనుచరులు వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో పేర్ని నాని క్షేమంగా బయటపడ్డారు. మంత్రి నానిపాయ దాడికి సంబంధించిన వివరాలను సిఐ వెంకటనారాయణ మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు సిఐ మీడియాతో మాట్లాడుతూ, చెమ్మనగిరిపేటకు చెందిన బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సిఐ వెంకటనారాయణ చెప్పారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించామన్నారు. నాగేశ్వరరావు నేర చరిత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై మంత్రి అనుచరులు ఫిర్యాదు చేశారని, దీంతో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడికి రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఇటీవలే మంత్రి నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె దశదిన కర్మలు ఆదివారం నిర్వహిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, చుట్టుప్రక్కల గ్రామాల నుంచి జనం భారీగా రావడంతో వారిని కలవడానికి గేటు వద్దకు వచ్చాను. ఈ సమయంలో ఓ వ్యక్తి తల వంచుకుని కాళ్లకు దండం పెడుతున్నట్లు నిలబడి వేగంగా ముందుకొచ్చాడు. దగ్గరకు వచ్చాక చూస్తే అతడు ఐరన్ రాడ్ లాంటి వస్తువుతో దాడికి ప్రయత్నించాడు. ఫ్యాంట్ బకిల్కు తగిలింది. రెండోసారి పొట్టలో పొడవడానికి యత్నించాడు. ఇంతలో పక్కనే ఉన్నవారు పట్టుకున్నారు. నాకు ఎలాంటి గాయాలు కాలేదు. అతడిని బలరాంపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించాను. తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నాకు ఏమీ కాలేదు. ఎవరూ ఆందోళన చెందవద్దు అని మంత్రి తెలిపారు. మంత్రి పేర్ని నానికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.